హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు రెడ్మీ 6A టచ్ స్క్రీన్ సొల్యూషన్ని నేను మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది ప్రాబ్లం ఏంటంటే, ఫోన్ అంతా కండిషన్లోనే ఉంది కానీ మనకి టచ్ స్క్రీన్ అనేది పనిచేయట్లేదు. ఇది నాకు వేరే షాప్ నుంచి వచ్చింది. వేరే కాంబోను కూడా రీప్లేస్ చేసి చూశాను, అయినా కూడా టచ్ స్క్రీన్ అనేది పనిచేయట్లేదు. సరే, ఇది ప్రాబ్లం ఏంటో, దీన్ని ఎలా ట్రేస్ అవుట్ చేయాలి, ఈ ప్రాబ్లమ్ని మనం ఎలా సాల్వ్ చేసుకోవాలనేదే ఈరోజు మన వీడియో. ఇంతకుముందు వీడియోలో కూడా నేను టచ్ స్క్రీన్ సొల్యూషన్ని నేను ఒకటి వీడియో చేశాను, ఏదో మోడల్ నాకు గుర్తులేదు. కామెంట్స్లో టచ్ మీరు సరిగా టచ్ చేయట్లేదు, సరిగా టచ్ చేయండి, మీరు టచ్ స్క్రీన్ని టచ్ చేయకుండా ప్రాబ్లమ్ని క్రియేట్ చేసినట్టుగా మీరు ఫేక్ వీడియో చేశారని కింద కామెంట్ బాక్స్లో ఎవరో నాకైతే గుర్తులేదు అలా రాశారు. అలా ఫేక్ వీడియోలు చేయాల్సిన అవసరం అయితే నాకు లేదు. నేను రోజుకి 4-5 సెల్ ఫోన్స్ రిపేర్ చేసుకుంటాను. దానిలో ఏదైనా కిటికల్గా ఉన్నదే నేను వీడియో తీస్తాను. జనరల్ సొల్యూషన్ అయితే నేను వీడియో తీను. ఏదైనా సరే కిటికల్గా ఉన్నది, కొత్తగా ఉన్నది అయితేనే నేను వీడియో తీస్తాను. అలా ఫేక్ వీడియో తీయాల్సిన అవసరం అయితే నాకు లేదు. కాబట్టి అందుకే నేను ఈ వీడియోలో టచ్ స్క్రీన్ కూడా సైడ్ నుంచి కూడా నేను మీకు టచ్ అవుతుందా లేదా అనేది నేను మీకు టచ్ చేసి చూపించాను. ఫ్రెండ్స్, టాపిక్లోనికి వెళ్తే, ఈ ఫోన్ మనం జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసిన తర్వాత ముందుగా ఇక్కడ టచ్ స్క్రీన్ కనెక్టర్ అనేది ఎక్కడుందో ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ పైన రెండు కనెక్టర్స్ ఉన్నాయి, ఒకటి డిస్ప్లే కనెక్టర్ ఉంది, ఒకటి కింద ఛార్జింగ్ బోర్డుకి, కింద బాటంకి వెళ్ళే ఛార్జింగ్ బోర్డుకి వెళ్ళే కనెక్టర్ ఒకటి ఉంది, లెఫ్ట్ సైడ్లో ఆన్ ఆఫ్ స్విచ్కి వాల్యూమ్ బటన్స్కి సంబంధించిన కనెక్టర్ ఒకటి ఉంది. టచ్ స్క్రీన్ కనెక్టర్ అయితే సపరేట్గా మనకు కనిపించలేదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, కింద బాటంలో ఉన్న రింగర్ బోర్డును కూడా ఓపెన్ చేసి కింద ఉన్న బోర్డులో కూడా మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కింద ఉన్న రింగర్ బోర్డుని ఓపెన్ చేశాను, కింద బోర్డు కనిపిస్తుంది. ఈ బోర్డులో ఈ పైనుంచి బోర్డులో కింద బోర్డుకి ఇక్కడ ఉన్న స్ట్రిప్ ద్వారా ఏమేమి ఫంక్షన్ అయితే ఈ బోర్డులో ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఛార్జింగ్ ఫంక్షన్ ఒకటి, రింగ్ సౌండ్ ఫంక్షన్ ఒకటి, మైక్ ఫంక్షన్ ఒకటి, పక్కనే ఒక చిన్న కనెక్టర్ ఉంది, టచ్ స్క్రీన్ కనెక్టర్. అది టచ్ స్క్రీన్ కనెక్టర్ చూడండి. డిస్ప్లేకి అయితే సంబంధం లేకుండా టచ్ స్క్రీన్ని సపరేట్ కనెక్టర్ వేసి కింద ఛార్జింగ్ బోర్డుకి ఇన్బుల్ట్ చేశాడు. ఇప్పుడు మనకి ఛార్జింగ్ బోర్డు ప్రాబ్లం ఉన్నా, ఈ ఛార్జింగ్ బోర్డు నుంచి మెయిన్ బోర్డుకి వెళ్ళే స్ట్రిప్ ప్రాబ్లం ఉన్నా కూడా మనకు టచ్ స్క్రీన్ అనేది పనిచేయదు. టచ్ స్క్రీన్ పనిచేయట్లేదు అన్నప్పుడు స్ట్రిప్ కూడా రీప్లేస్ చేసి చూశాడు, కాంబోను కూడా రీప్లేస్ చూశాడు. అయితే ఈ బోర్డు అనేది అతనికి దొరకలేదు మార్కెట్లో. కాబట్టి అతను ఇంకేదైనా ప్రాబ్లం ఉంటుందేమో అని రిపేర్ చేయమని నాకు ఇచ్చాడు. సరే, నేను ఇది వాటర్ డ్యామేజ్గా నేను గమనించాను. ఈ బోర్డు అంతా నా దగ్గరికి వచ్చినప్పుడు తడిసినట్టుగా ఉంది బోర్డు. ఈ బోర్డు అంతా క్లీన్ చేశాను. క్లీన్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన ట్రాక్స్ అనేవి నేను చెక్ చేశాను. ఆ ట్రాక్స్లో ఒక ట్రాక్ అనేది కట్ అయింది. కట్ అవ్వటం వల్ల ఈ టచ్ స్క్రీన్కి సంబంధించిన ట్రాక్ అనేది కట్ అయింది. ఈ ట్రాక్ కట్ అవ్వటం వల్ల టచ్ స్క్రీన్ అనేది మనకి పనిచేయట్లేదు. ఆ ట్రాక్ నేను జంపర్ వైర్ ద్వారా సోల్డరింగ్ చేసి చెక్ చేసుకుందాం. నేను మీకు పిక్చర్లో ఈ ట్రాక్స్ అన్నీ కూడా నేను డిజైన్ చేసి నేను మీకు చూపిస్తున్నాను. ఇదే విధంగా ఈ ట్రాక్స్ని చెక్ చేసుకోండి. ఏ ట్రాక్ అయితే కట్ అయిందో ఆ ట్రాక్ జంపర్ కనుక మనం యాడ్ చేసుకున్నట్టయితే మన ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. ఇప్పుడు నేను నా కట్ అయిన ట్రాక్ని నేను జంపర్ వైర్ ద్వారా సోల్డరింగ్ చేస్తున్నాను. సోల్డరింగ్ అయిపోయింది. టచ్ స్క్రీన్ అనేది పనిచేస్తుందో లేదో ఆన్ చేసి చూద్దాం.
టచ్ స్క్రీన్ అనేది పనిచేస్తుంది. అంటే ఈ ఛార్జింగ్ బోర్డులో ఒక ట్రాక్ కట్ అవ్వటం వల్ల ఇది టచ్ స్క్రీన్ అనేది పనిచేయట్లేదు. ఈ కట్ అయిన ట్రాక్ని మనం ట్రేస్ అవుట్ చేసి జంపర్ వైర్ ద్వారా మనం సోల్డరింగ్ చేసుకోవటం వలన మనకి ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయింది. అలాగే మనం ఆ ఛార్జింగ్ బోర్డు కనుక మనకి మార్కెట్లో అవైలబుల్ ఉన్నట్లయితే, మనం ఆ ఛార్జింగ్ బోర్డు అనేది చేంజ్ చేసుకున్నట్లయితే మనకి ఇంత శ్రమ అనేది ఉండదు. ఈ వీడియోని మీరు మొదటి నుంచి చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్.